మానేద్దాంరా, ఇంక చెయ్యొద్దు, చేయలేమని చెప్పేద్దాం. తెలుగు రాష్ట్రాలకు త్వరలో ఇద్దరు కొత్త గవర్నర్లను కేంద్ర ప్రభుత్వం త్వరలోనే నియమించే అవకాశాలు మెండుకున్నాయి. ఈ విషయమై చర్చించడానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ భేటీ అయ్యారు. సుమారు 2 గంటల పాటు సుదీర్ఘంగా భేటీ జరిగింది. ఈ భేటీలో తెలుగు రాష్ట్రాలకు ఇద్దరు గవర్నర్లను నియమించే అంశంపై నిశితంగా చర్చించారు. అనంతరం తెలుగు రాష్ట్రాల్లో తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు. భేటీ ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడిన గవర్నర్ మర్యాద పూర్వకంగానే హోంమంత్రితో భేటీ అయ్యానన్నారు. తెలుగు రాష్ట్రాల్లోని పరిస్థితిని వివరించినట్లు తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాలు స్నేహపూర్వకంగానే ముందుకు సాగుతున్నాయని గవర్నర్ మీడియాకు వివరించారు. తెలుగు రాష్ట్రాల మధ్య పెండింగ్ లో ఉన్న విభజన సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. తొలుత భవనాల సమస్యలను పరిష్కరించామని, త్వరలోనే మిగిలిన సమస్యలు పరిష్కారమవుతాయని గవర్నర్ నరసింహన్ చెప్పుకొచ్చారు. అయితే కొత్త గవర్నర్లు నియామకం ఎప్పుడు జరుగుతుంది, తెలుగు రాష్ట్రాలకు కొత్తగా వచ్చే గవర్నర్లు ఎవరు, ఇప్పుడున్న గవర్నర్ నరసింహన్ ను తెలంగాణకు లేదా ఏపీ ఏదో ఒక రాష్ట్రానికి గవర్నర్ నియమిస్తారా, లేకుంటే ఇద్దరిని కొత్త వారిని కేంద్రం నియమిస్తుందా అనేది తెలియాల్సింది. ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గా సుష్మా స్వరాజ్ నియమితులయ్యారని, ఈ సందర్భంగా ఆమెకు అభినందనలు అంటూ కేంద్ర మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ ట్వీట్ చేశారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లో సుష్మా నియామకంపై వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సోషల్ మీడియాలో వచ్చిన వార్తలను నమ్మి డాక్టర్ హర్షవర్ధన్ సుష్మాకు ట్విట్ వేదికగా తొలుత అభినందనలు తెలిపారు. ఇందులో అధికారిక ప్రకటన ఏది వెలువడకపోవడంతో మంత్రి తన ట్విట్టర్ ను డిలీట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గా తాను నియమితులైనట్లు వచ్చిన వార్తలపై బీజేపీ సీనియర్ నాయకులు సుష్మా స్వరాజ్ కూడా ట్విట్ లో స్పందించారు. ఈ వార్త అబద్దమని తేల్చారు. తాను ఏపీ గవర్నర్ గా నియమితులైనట్లు వచ్చిన వార్తలు ఫేక్ అని స్పష్టం చేశారు. ట్విట్టర్ లో గవర్నర్ చేసిన నాకు థ్యాంక్స్ అంటూ వ్యంగ్యంగా స్పందించారు. ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.